హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో సింపుల్గా దోశ పిండి, ఇడ్లీ పిండి లేకపోయినా కూడా అప్పటికప్పుడు క్రిస్పీగా చేసుకునే ఒక దోశ రెసిపీని చూపించబోతున్నాను. ఈ దోశ చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తుంది, అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా ఈ క్రిస్పీ ఎమ్మీ సూపర్ టేస్టీ దోశని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. సో ఈ దోశను ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్స్కి అంచున ఉండే ఈ బ్రౌన్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ బ్రౌన్ పార్ట్ని వేస్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. వీటిని కూడా మిక్సీ జార్లో వేసి కొద్దిగా కోర్సగా గ్రైండ్ చేసి వాటిని 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసి అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రెడ్ క్రమ్స్ లాగా రెసిపీస్లో వాడేసుకోవచ్చు. సో ఇలా అన్ని బ్రెడ్లను కూడా బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ బ్రెడ్ని ఇలా కొద్దిగా చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకోండి. ఇలా ముక్కలుగా వేసుకున్న బ్రెడ్ని ఫస్ట్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. సో ఈ విధంగా బ్రెడ్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు బియ్య పిండిని వేసుకోండి, అండ్ అలాగే ఒక 1/2 కప్పు పెరుగుని వేసుకోండి. ఇక్కడ పెరుగు అనేది కొద్దిగా పుల్లగా ఉన్నది తీసుకున్నారంటే మన దోశ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర పుల్లటి పెరుగు కనుక లేకపోతే మామూలు పెరుగునైనా సరే వేసేసుకోవచ్చు. సో ఇలా పెరుగును కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ అంతా ఉప్పుని వేసాను. ఇప్పుడు ఇందులో 1.5 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. అయితే 1.5 కప్పుల నీళ్ళని ఒకేసారి పోసుకోకుండా ఫస్ట్ 1/2 కప్పు నీళ్ళను పోసి స్పూన్తో ఈ విధంగా కలుపుకుంటే మనం వేసిన నీళ్ళు అనేవి లోపల బ్రెడ్ క్రమ్స్ వరకు వెళ్తాయి. సో ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 1/2 కప్పు నీళ్ళను పోసుకొని ఇదే విధంగా కలుపుకోండి. ఇలా కలపడం వలన మనకి మిక్సీ జార్లో నీళ్లు మరీ నిండుగా లేకుండా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ విధంగా కలిపితే మనకి గ్రైండ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మీరు అలా కాకుండా ఒకేసారి 1.5 కప్పుల నీళ్ళను పోసేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో అలా రాకుండా ఉండడం కోసం మనం ఈ విధంగా చేసుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన 1/2 కప్పు నీళ్ళను కూడా వేసి ఒకసారి కలిపి దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోండి. మనం రెగ్యులర్గా దోశ పిండిని ఎలా అయితే జారుగా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఉండాలి ఈ పిండి కన్సిస్టెన్సీ కూడా. సో ఇక్కడ కొద్దిగా పిండి అనేది కొంచెం గట్టిగా ఉంది. సో అందుకని మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్ళను పోసుకొని వాటిని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసిన పిండిలోకి వేసేసుకోండి. సో ఇక్కడ మనం ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి టోటల్గా 1.5 కప్పు ప్లస్ 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యూస్ చేసామన్నమాట. ఇంతకన్నా ఎక్కువగా నీళ్ళను పోసుకొని పిండిని జార్ చేసుకోవద్దు. సో ఇలా నీళ్ళను పోసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ అంతా వంట సోడాని వేసుకొని ఒకసారి పిండి అంతా కూడా బాగా కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. సో 10 నిమిషాల తర్వాత మనం పిండిని చూస్తే కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. మనకి పిండి అనేది ఈ విధంగా ఫ్లో అవుతూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనకి దోశలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అసలు ఈ పిండితో క్రిస్పీ టేస్టీ దోశని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. దోశ వేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ను పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ అనేది నార్మల్గా హీట్ అయితే సరిపోతుంది. బాగా వేడిగా రావాల్సిన అవసరం ఏమీ లేదు. హీట్ అయిన తర్వాత దీని మీద జస్ట్ కొద్దిగా ఒక డ్రాప్ అంతా నూనెను వేసుకోండి. వేసుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే ఏదైనా కాటన్ క్లాత్తో కానీ ఒకసారి ఈ విధంగా తుడిచేసుకోండి. అంటే నూనె అనేది మరి గ్రీజీగా రాసుకోకూడదు. జస్ట్ ఒక డ్రాప్ వేసుకొని టిష్యూ పేపర్తో తుడిచేసుకోండి. తర్వాత కొన్ని నీళ్ళను ఈ విధంగా ప్యాన్ మీద చిలకరించుకోండి. ఇలా నీళ్ళని చిలకరించుకోవడం వలన ఆల్రెడీ వేడైన ప్యాన్ అనేది కొద్దిగా చల్లబడుతుంది. అప్పుడు దోశ వేసుకున్నారంటే దోశ అనేది క్రిస్పీగా ఎర్రగా కాలుతుంది అన్నమాట. అందుకోసం అన్నమాట వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా నీళ్ళు ఉంటాయి కదా, వీటన్నింటిని కూడా ఇలా టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ తుడిచేసుకోండి. తుడుచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా,
ఆ పిండిని ఒకసారి గరిటెతో కలుపుకొని ఈ విధంగా ఒక గరిటెటి పిండిని తీసుకోండి. దోశ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా దోశని నార్మల్గా మనం ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసేసుకోండి. స్లోగా అలా వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ విధంగా వేసేసుకోండి. ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి. ఫ్లేమ్ని హైలోకి పెట్టుకున్న తర్వాత దోశని ఎర్రగా కాలేంత వరకు కూడా కాల్చుకోవాలి. ఈ విధంగా పైన పిండి అనేది కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీని మీద ఒక టీ స్పూన్ అంతా నెయ్యిని వేసుకోండి. ఈ దోశకి నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు నెయ్యి వద్దు అనుకుంటే నూనెను కూడా వేసుకోవచ్చు. సో ఇలా నూనెను కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకున్న తర్వాత ఒకసారి దోశ అంతా కూడా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వలన మనకి దోశ అంతా కూడా ఈవెన్గా చక్కగా ఎర్రగా కాలుతుంది అన్నమాట. అండ్ అలానే ఈ నెయ్యిని వేసుకున్న తర్వాత ఇది మంట అనేది ఈవెన్గా అన్ని వైపులా ఈవెన్గా వస్తే పర్వాలేదు. ఒకవేళ రావట్లేదు అని అంటే ప్యాన్ని ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకున్నారంటే అన్ని వైపులు కూడా దోశ ఈవెన్గా కాలుతుంది. సో ఇక్కడ నేను మీకు దోశ అంతా కూడా చక్కగా కాలిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ అనేది, చాలా క్రిస్పీగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశల్ని వేసేసుకోవడమే అంతే. ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మీ క్రిస్పీ అండ్ టేస్టీ దోశ రెడీ అయిపోయింది. కేవలం 10-15 నిమిషాల్లో మీరు ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు హడావిడి లేకుండా సింపుల్గా ఈ దోశని వేసేసుకోవచ్చు. అండ్ అలానే అప్పుడప్పుడు మన ఇంట్లో బ్రెడ్ మిగిలిపోతూ ఉంటుంది కదా, ఆ టైంలో కూడా ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే వచ్చిన గంట సింబల్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.